الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا يضروه شيئا والله على كل شيء قدير أني بذالا قدرته సర్వవిధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన మిత్రులారా, నేను నా స్వయానికి మరియు మీ అందరికీ చేస్తున్న హితం అన్ని అవస్థల్లోనూ అన్ని వేళల మనం అల్లాహ్ ఎడల భయం భీతి కలిగి జీవించాలి. తక్వా అనేదే అన్నిటికన్నా శ్రేయస్కరమైన పద్ధతి. ఆ తక్వాని మనం మన జీవనోపాధిగా, మన యొక్క ప్రయాణ సామగ్రిగా, మన అందమైన ఆభరణంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కన్నేటి మన ప్రసంగ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, హిజ్రత్ మార్గంలో సహాబా త్యాగం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని మీకు ఆదేశించబడుతున్నప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అవదీతుం బిల్ హయాతి దునియా మినల్ ఆఖిరా, అసలు మీకేమైంది? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్ని కోరుకుంటున్నారా? అయితే వినండి, వమల్ హయాతు దునియా ఫిల్ ఆఖిరతి ఇల్లా ఖలీల్, ప్రాపంచిక జీవితపు సకల సామాగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది. ఇల్లా తన్ఫిరు, మీరు గనక దైవ మార్గంలో బయలుదేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు, మీకు బదులుగా మరో జాతిని మీ స్థానంలో తీసుకువస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు ఆయనకు ఏ విధంగా నష్టమనేది పచ్చజాలరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నిటిపై అధికారం గల శక్తివంతుడని ఈ యొక్క ఆయత్తులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశించడం అనేది జరిగింది. ఈ ఆయత్ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, హిజ్రీ సంవత్సరం 9వ సంవత్సరం ఏదైతే ఉందో, గజ్వే తబూక్ అనో సంగ్రామం అనేది చోటు చేసుకుంది. అయితే యుద్ధం ఏమీ జరగలేదు. ఆ యుద్ధ నేపథ్యంలో జరగబోయే ఆ యుద్ధ నేపథ్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులను అవతరింపజేయడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, అల్లాహ్ మార్గంలో
హిజ్రత్ చేయడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ప్రాణ త్యాగానికి సిద్ధమై కొందరు హిజ్రత్ చేస్తారు, ధన త్యాగానికి సిద్ధమై కొందరు హిజ్రత్ చేస్తారు, సమయాన్ని కొందరు త్యాగం చేస్తారు. ఇలా అనేక రకాలుగా త్యాగాలకి మనిషి అనేది సిద్ధమవుతాడు. కనుక ముందుగా మనం హిజ్రత్ గురించి తెలుసుకుందాం. హిజ్రత్ అంటే ఒక ప్రాంతాన్ని విడి మరో ప్రాంతాన్ని నివాస స్థలంగా చేసుకోవడాన్ని హిజ్రత్ అంటారు. అదేవిధంగా హిజ్రత్ అనేది ప్రాంతీయపరమైనది ఉంటుంది, అలాగే హిజ్రత్ అనేది భావపరమైనది కూడా ఉంటుంది. కనుక భావపరమైన హిజ్రత్ అంటే పాపపు ఆలోచన నుండి, చెడు అలవాట్ల నుండి మనిషి మంచి ఆలోచనల వైపుకు, మంచి అలవాట్ల వైపునకు సాగిపోవడాన్ని హిజ్రత్ అని చెబుతారు. కనుక అభిమాన మిత్రులారా, హిజ్రత్ మార్గంలో సహాబా ఎలాంటి త్యాగాలు చేశారు అన్న విషయాన్ని మనం ప్రస్తావించుకోక ముందు దాని పూర్వ రంగాన్ని కాస్త మనం నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, హిజ్రత్ అనే ఈ మహాఘట్టం చేసుకోవడానికి పునాది అయినక శ్రేయశుభాల బృందం, క్రాంతి కాంతికారుల సైన్యం, వారి గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ధర్మోపదేశం చేస్తూ దాదాపు 13 సంవత్సరాలు ఆయన గడిపారు. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నది దాదాపు ఇక్కడ ఉన్న వారికి తెలుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అన్ని పాచికలు ప్రయోగించబడ్డాయి, ఏ పాచిక పారలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎవరైతే హజ్ నిమిత్తం ఉమ్రా నిమిత్తం అనేది మక్కాకి వచ్చేవారో ఆయా తెగల దగ్గరకు వెళ్లి, ఆయా బృందాల వద్దకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మ సందేశాన్ని చేరవేసేవారు. అలాగే వారిని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చేవారు, మయ్యుని మయ్యన్సురుని హత్తా అబ్లుగ రిసాలత రబ్బి వలహుల్ జన్నా, నేను చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నాను, అన్ని విధాల ఆంక్షల మధ్య అనేది ధర్మ యొక్క సందేశాన్ని సజావుగా చేరలేని యొక్క దుస్థితిలో నేనున్నాను, కనుక ఎవరు నాకు ఆశ్రమిస్తారు, ఎవరు నాకు మద్దతుగా నిలబడతారు, నేను నా ప్రభు సందేశాన్ని ప్రజల వరకు చేరవేయాలి, ఇలా ఎవరు చేసినా వారికి స్వర్గపు జమానతు నేను ఇస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి తెగ వద్దకు వెళ్ళి ఈ విధమైన ప్రతిపాదన ఆయన పెట్టేవారు. ఈ విధమైన యొక్క అభ్యర్థన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. అలా ఆయన ప్రయత్నిస్తుండగా మినాలోని ఓ కనుమ ప్రాంతంలో ఆయనకు ఎదురైంది ఓ బృందం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ఉద్దేశించి ఆయన సెలవిచ్చిన మాట మన్ అంతుం, మీరు ఎవరు అంటే వారన్నారు, మేము మదీనా వాసులము, హజ్రత్ మరియు ఔస్ తెగకి చెందిన వాళ్ళము అని వారు సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అమిన్ మవాలియహు, మీరు యూదులతోటి శాంతి ఒప్పందం చేసుకున్నవారా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. అవును, మేము వారితో శాంతి ఒప్పందం చేసుకున్న వారమని వారు బదిలించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ముందర ఇస్లాం సందేశాన్ని అని పెట్టడమే కాకుండా ఖురాన్లోని పలు యొక్క వచనాన్ని వారికి చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినిపించారు. ఎంతో ప్రభావితులైన ఆ వర్గం వారు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. అదేమిటంటే, మీరు యూదుల నోట ఏ ప్రవక్త మాట అయితే వినేవారో ఆ ప్రవక్త ఈయనే, ఏ ప్రవక్త పేరు చెప్పి యూదులు మిమ్మల్ని భయపెట్టేవారో ఆ ప్రవక్త ఈయనే, కనుక మనకు అవకాశం వచ్చింది, మనమే ముందుగా ఈ ప్రవక్తను విశ్వసిద్దామని వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా అక్కడే ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. కనుక దీన్ని బైఅత్ అక్బా ఊలా అంటారు. బైఅత్ అంటే ఒప్పందం,
అకవ అంటే కనుమ, ఊల అంటే మొదటిది. కనుక అభిమాన సోదరులారా, ఇందులో పాల్గొన్న వ్యక్తులు హజరత్ తెగకి చెందిన యొక్క 10 మంది వ్యక్తులు, అలాగే ఔస్ తెగకి చెందిన 2 వ్యక్తులు అనేది ఈ ఒప్పందంలో వారు పాల్గొనడం అనేది, శబరంలో పాల్గొనడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఎవరు ఔస్ హజరత్ అంటే మదీనాలో నివసించే 2 తెగలు. మరి ఈ 2 తెగల యొక్క మూలాలు ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యమన్ దేశస్థులను ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, యమన్ దేశస్థులు చాలా సున్నిత మనస్సులు, చాలా మెత్తని మనసు కలిగిన వారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి చెప్పారు. కనుక ఔస్ ఖజ్రజ్ అనే వారు పూర్వం వారు యమన్ ప్రాంతానికి చెందిన వారు, వారి తాత ముత్తాతలు అక్కడి నుండి వలస ప్రయాణం చేసి మదీనాలో వచ్చి వాళ్ళు నివాస స్థలం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, శుభాత్మలు ఏవైతే ఉంటాయో, మంచి మనస్సులు ఎవరైతే ఉంటారో, వారు ఇస్లాంని ఖచ్చితంగా స్వీకరించి తీరుతారు అనడానికి ఈ యొక్క సంఘటన ప్రబల తాత్కారణంగా ఉంటుంది. కనుక ఈ మొదటి ఒప్పందం, ఈ మొదటి శబదంలో వారు 6 విషయాలే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో శబదం చేశారు. అందులో మొదటి యొక్క విషయం, మేము బహుదైవ ఆరాధన అంటే షిర్క్కి పాల్పడము, దొంగతనానికి పాల్పడము, వ్యభిచారానికి పాల్పడము, అలాగే అన్యాయంగా సంతానాన్ని హతమార్చము, ఎవరి మీద పరోక్ష నిందకు పాల్పడము, అలాగే మంచి మాట విషయంలో, సత్యం విషయంలో, ధర్మం విషయంలో, అల్లాహ్ యొక్క సందేశ విషయంలో ఎవరికి అనేది భయపడడం అనేది జరగదు, అలాగే అవిధేత చూపము అన్న యొక్క ఈ 6 విషయాల మీద వారు అనేది అక్కడ శబదం చేయడం అనేది జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శబదం పూర్తయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు శబదం అయితే చేశారు, ప్రతిన అయితే ఊనారు, ఒప్పందం అయితే మీరు చేశారు, అయితే మనిషి దౌర్బల్యాల రీత్యా ఒకవేళ మీలో ఒక వ్యక్తి చెయ్యబడిన ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండలేక ఇందులోని ఒక దాన్ని అతను భంగపరిచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అది బహిర్గతమైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని యహలోకంలోనే శిక్ష విధించేస్తాడు, అదే అది అతనికి పరిహారంగా ఉంటుంది. ఒకవేళ మీలోని ఒక వ్యక్తి ఇలాంటి యొక్క ఒప్పంద భంగానికి పాల్పడ్డాడు గాని బహిరంగంగా పాల్పడలేదు, కేవలం అతనికి మరియు అల్లాహ్కు మధ్య మాత్రమే ఆ యొక్క ఒప్పంద భంగం ఉంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా తలిస్తే అతన్ని క్షమించగలడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా తలిస్తే అతన్ని శిక్షించగలడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా సెలవిడడం జరిగింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భంగా ఆ 12 మంది చెందిన బృందంతో పాటు హజరత్ ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు గారిని బోధకునిగా చేసి వారితో పాటు సాగనంపడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇది కూడా హిజ్రత్. కనుక ముసాబ్ బిన్ ఉమైర్ ఎవరు అంటే, మక్కాలో ఉన్న ఆస్తిపరులో అందరికన్నా గొప్ప ఆస్తిపరు, ఒకసారి తొడిగిన బట్టను మరోసారి తొడిగేవారు కాదు. ఆయన సువాసన పూసుకొని ఓ వీధి గుండా ఉదయం వెళితే సాయంత్రం వరకనది ఆ సువాసన పరిమళాలు అనేవి ఆ వీధిలో అలానే ఉండేవి. అలాంటి ఖరీదైన సువాసన, ఖరీదైన దుస్తులు ధరించి ఎంతో నాజూకుగా పెరిగిన వ్యక్తి ఎవడంటే ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు. అయితే ఎప్పుడైతే ఆయన ఇస్లాం స్వీకరించడం అనేది జరిగిందో, ఆయన్ను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా, ఆస్తి పాత్రులను బేదఖలు చేయడమే కాకుండా, చివరికి ఆయన మదీనా వెళ్ళారు, అక్కడ ఆయన చేయాల్సిన ధర్మస్థాపన చేశారు. అయితే చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే అమరగతి నొందాడో ఆ సమయంలో ఆయన్ను కఫన్ వెయ్య కఫన్ అనేది ధరింపజేయాలని ప్రయత్నించినప్పుడు తల కప్పితే కాళ్ళు అనేవి అలానే బయట ఉండిపోయి, అలాగే కాళ్ళు కప్పాలనుకుంటే తల అనేది అలానే ఉండిపోయి, అలాంటి యొక్క దీన స్థితిని చూసి
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ధర్మం కోసం ఆయన ఏ పాటి త్యాగం చేశారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, హజరత్ ముస్అబ్ బిన్ జుబైర్, హజరత్ ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు, అలాగే అస్అద్ బిన్ జురారా రజియల్లాహు తఆలా అన్హు, అంటే అన్సారీ సహాబి, వీరిద్దరూ కలిసి మదీనాలో ధర్మాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేసేవారు. చాలా యుక్తితోటి ఉత్తమోత్తమైన పద్ధతి ద్వారా ప్రజల్ని అల్లాహ్ మార్గం వైపునకు వీరు పిలిచేవారు. వీరిద్దరి యొక్క కృషి కారణంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అభిమాన సోదరుల ద్వారా సాద్ బిన్ మాజ్ రజియల్లాహు తఆలా అన్హు గారు అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించడం జరిగింది. అలాగే ఉసైద్ బిన్ హుజైర్ అనే మరో సహాబీ కూడా ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. వీరు ఎవరు అంటే ఔస్ తెగకి చెందిన నాయకులు. కనుక అభిమాన సోదరుల ద్వారా ఎప్పుడైతే సాద్ బిన్ మాజ్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో ఆయన తన తెగ దగ్గరకు వెళ్లి చెప్పిన యొక్క మాట ఏమిటంటే, నేను మీ విషయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాను, అలాగే మీరు నా పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అంటే, ఆ తెగ వారన్నారు, మీరు చాలా ఉత్తమోత్తములు, మీ యొక్క ప్రవర్తన కూడా చాలా ఉత్తమమైనది, మీకు మించిన నాయకుడే లేడు అంటే, అప్పుడు ఆయన అన్నారు, చూడండి నేను ఇస్లాం స్వీకరించాను, ఎప్పటి వరకైతే మీ ఇంట్లో ఉన్న యొక్క ప్రతి పౌరుడు ఇస్లాం స్వీకరించడో అప్పటి వరకు మీ పురుషులతో గాని మీ స్త్రీలతో గాని నేను మాట్లాడబోను అని ఆయన అక్కడ ఒట్టేసుకున్నారు. కనుక అభిమాన సోదరుల చాలా తక్కువ సమయంలో పూర్తి తెగ అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ఛత్ర ఛాయలోకి చేరడం అనేది జరిగింది. ఇది మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరుల తర్వాత బైఅత్ అక్బర్ తానియా అంటే మినా ప్రాంతంలోనే ఉన్న కనుమ యొక్క దగ్గర మరో బృందంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒప్పందం అనేది చేసుకున్నారు. కనుక అభిమాన సోదరుల ఈసారి 70 మంది అన్సార్ ప్రజలు హజ్ దినాల్లో మక్కాకి రావడం అనేది జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చేసుకున్న ఒప్పందాన్ని మనం తీసుకున్నట్లయితే, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా దైవం మరియు దైవ ప్రవక్త మాటను వింటారు, విధేయత చూపుతారని మాట ఇవ్వండి. రెండవది, కలిమి లేమిలో మీరు ఉన్నా సరే ఒకవేళ హిజ్రత్ చేసి మా యొక్క ప్రజల మీ దగ్గరకు వచ్చినట్లయితే మీరు ఖర్చు చేస్తారని మాట ఇవ్వండి, అలాగే మంచిని ఉపదేశిస్తారు చెడును నిర్మూలిస్తారు అని మాట ఇవ్వండి, అలాగే అల్లాహ్ విషయంలో ఎవరికి మీరు భయపడరని కూడా మాట ఇవ్వండి. అదేవిధంగా ఎలాగైతే మీరు మీ యొక్క భార్య పిల్లల్ని కాపాడుతారో అదేలాగు మీరు నన్ను కూడా మీ వద్దకు వచ్చిన తర్వాత కాపాడుతారన్న యొక్క మాట ఇవ్వండి. ఇవన్నీ మీరు చేశారు అంటే మీకు స్వర్గం ఉంటుంది, వాళ్ళకు ముజన్న అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అక్కడ వారు కాస్త తర్జన భర్జన పడ్డారు. తర్జన భర్జన పడిన తర్వాత తుదిసారిగా వారు చెప్పిన యొక్క మాట ఏమిటంటే, మాకు స్వర్గం చాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ శుభవార్త వినిపించారు, ఆ స్వర్గం కోసం అనని మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఆ ఒప్పందానికి సిద్ధం అవడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరుల వారి మధ్యనే అబుల్ హైతమ్ బిన్ తైహాన్ అనే ఒక వ్యక్తి, ఆయన సహాబీ ఆయన ఉన్నారు, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి, అయ్యా ఈ రోజు మీరు కష్టస్థితిలో ఉన్నారు, మమ్మల్ని సహకరించమంటున్నారు, రేపు మదీనాకు వస్తారు, మేము కూడా మా యొక్క పూర్తి సహాయాన్ని అనేది మీకు అందిస్తాము, అయితే రేపు మీకు మంచి స్థితి కలిగి మీరు విజేతగా అనేది వేదిక మీదకి వచ్చేసిన మీదట మమ్మల్ని ఏకాగ్రిగా చేసి మళ్ళీ మీరు మీ తెగవారితో ఎక్కడైతే కలిసిపోతారా అన్న సందేహాన్ని ఆయన వెలిగించడం అనేది జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బలిద్దము దమ్ వల్ హదముల్ హద వల్ హదముల్ హదమ్ అన మిన్కుం వ అంతుం మిన్ని. చూడండి, బతకడం మరణం అనేది మీతో పాటే ఉంటుంది, మీరు నా వారు నేను మీ వారిని, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో నేను వారితో యుద్ధం చేస్తాను, మీరు ఎవరితో శాంతి ఒప్పందం చేసుకుంటారో నేను కూడా వారితో శాంతి ఒప్పందం చేసుకుంటానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా సెలవేయడం అనేది జరిగింది.
ಕರ್ತ ಅಭಿಮಾನ ಸೋದರ್ಲ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ వేరొక సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, ఒకవేళ హిజ్రతే కనుక అల్లాహ్ సుబ్హానతాలా పెట్టి ఉండకపోతే నేను అన్సార్లోని ఒక వ్యక్తినై పుట్టేవాడిని అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలా ఆయన మాట ఇచ్చినట్టుగా చివరి శ్వాస వరకు మదీనాలో ఉన్నారు తప్ప విజయం లభించింది కదా అని మళ్ళీ తిరిగి ఆయన మక్కాకు రాలేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఈ ఒప్పందమైన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు 70 మంది ఉన్నారు కదా, ఆ 70 మందిలో నుండి 12 మందిని మీరు ఏరి మరి నా వద్దకు తీసుకురండి, వారిని ఆయా తెగలకు నేను నాయకులుగా నియమిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరులతో సంభాషించేటప్పుడు వారికి ఏ పాటి స్వేచ్ఛనిచ్చేవారో ఆలోచించండి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ప్రవక్త అయినప్పటికీ నాయకుడిని ఆయన నియమించలేదు, ఆ ప్రజలకే అప్పగించారు. మీరు ఎన్నుకోండి, ఆ తర్వాత వారు నా దగ్గరికి వస్తే నేను వారిని నియమిస్తాను అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్వేచ్ఛను వారికి ఇవ్వడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరుల గమనించండి, ఈ సందర్భంగా బరా బిన్ మామరూర్ రజియల్లాహు అన్హు గారు చాలా ధైర్యశాలి. ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యమిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఏ శక్తి స్వరూపుని చేతిలో అయితే నా ప్రాణం ఉందో, ఏ శక్తి స్వరూపుడైతే మిమ్మల్ని సత్యంతో సహా ప్రభవింపజేశాడో ఆయన సాక్షిగా నేను చెప్తున్నాను, మేము మిమ్మల్ని కాపాడుతాము, తరతరాలుగా మేము యుద్ధం చేసే వంశానికి చెందిన వారము, కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పడమే కాకుండా అభిమాన సోదరులారా గమనించండి, ఆయన ఇస్లాం స్వీకరించిన సమయానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖిబ్లా ఇంకా మారలేదు. కనుక ఆయన మొదటిసారిగా లేదు నేను కాబా వైపు తిరిగి నమాజ్ చదువుతానని చెప్పిన తొలి వ్యక్తి ఎవరు అంటే ఆయనే బరా బిన్ మహరూర్. కనుక అభిమాన సోదరులారా, బరా బిన్ మహరూర్ మక్కా నుండి మదీనా వెళ్ళిన తర్వాత అన్ని విధాల సహకరిస్తానని మాట ఇచ్చిన ఆయన, అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి వెళ్ళక ముందే ఆయన పరమ పదించడం మరణించడం అనేది జరిగింది. అయితే మరణించే సమయంలో ఆయన యావదాస్తిలోని 1/3 భాగాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన అంకితం చేశారు, హిబా చేశారు. కనుక ఇస్లామీయ చరిత్రలో 1/3 భాగాన్ని హిబా చేసే సాంప్రదాయానికి పునాది వేసిన యొక్క తొలి వ్యక్తి ఎవరు అంటే బరా బిన్ మహరూర్ రజియల్లాహు అన్హు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళిన తర్వాత ఆయన హిబాను స్వీకరించారు, అయితే తర్వాత ఆయన కుమారునికే అది ఆయన తిరిగి ఇచ్చేశారు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాలి. కనుక హిజ్రత్ అనేది ఏదో విహారయాత్ర కాదు, హిజ్రత్ అనేది సహాబాలు వారి యొక్క స్వప్రాంతాన్ని, జన్మస్థలాన్ని, వారి పరివారాన్ని, పరిసరాల్ని అన్నిటినీ వదిలేసి ఒక అపరిచిత ప్రాంతానికి వారు బయలుదేరుతున్నారు, అలాంటి త్యాగానికి వారు సిద్ధమైపోయారు అంటే ఇది ఎంత మాత్రం మామూలు విషయం కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక 2-3 సంఘటనలతోటి నా మాట నేను పూర్తి చేస్తాను. హిజ్రత్ సందర్భంగా అభిమాన సోదరులారా, అబు సలమా మరియు ఉమ్ము సలమా యొక్క సంఘటన చాలా ప్రసిద్ధిగాంచింది. కనుక ఉమ్ము సలమా స్వతహాగా ఆమె చెప్తున్నారు, నా భర్త అబూ సలమా హిజ్రత్ చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నన్ను నా కుమారుణ్ణి ఒంటి మీద కూర్చోబెట్టుకుని బయలుదేరారు, అయితే నా తెగవారు వచ్చి సరే నువ్వేదో వెళుతున్నా వెళ్ళు, మరి మా అమ్మాయిని ఏ ఊరు పడితే ఆ ఊరు తీసుకుని వెళ్ళడం అనేది మాకు సుతరాము ఇష్టం లేదు, మా అమ్మాయిని ఇచ్చేసి వెళ్ళు అని చెప్పారు. ఆ రకంగా ఎప్పుడైతే అమ్మాయిని అంటే భార్యను ఆయన నుండి లాక్కోవడం జరిగిందో, మరి అబూ సలమా గారి యొక్క దగ్గరకు చెందిన వారు వచ్చేసి మరి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోతున్నారే, మీ అమ్మాయితో పాటు మా అబ్బాయి ఉన్నాడు, కనుక ఆ అబ్బాయిని అనేది మేము ఇవ్వము, ఆ అబ్బాయి మాకు అప్పగించండి, అలా వారు అనేది ఆ వాదులాట చేసుకున్న సందర్భంలో, ఆ పీకులాట సందర్భంలో ఆ పసికందుని చెయ్యి అనేది ఊడి వచ్చేసి ఎలాంటి యొక్క భయంకరమైన యొక్క స్థితి ఆలోచించండి, ఎలాంటి బాధాకరమైన స్థితి ఆలోచించండి, అలాంటి బాధాకరమైన స్థితి
పరిస్థితిలో కూడా భార్య ఒకవైపు అలాగే కుమారుడు మరోవైపు అలాగే ఆ పసికందుని చెయ్యనిది పూర్తిగా వేరైపోయింది. అలాంటి స్థితిలో ఆయన హిజ్రత్ ని ఆపలేదు, ఆయన హిజ్రత్ మార్గంలో సాగిపోయారు. కనుక అభిమాన సోదరులారా, వారు చేసిన త్యాగం సామాన్యమైన త్యాగం కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరులారా, ఇట్లా చాలా మంది చేసి వెళ్ళారు. అయితే అలా చేసి వెళ్ళిన వారిని తిరిగి మళ్ళీ మక్కాకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అలా జరిగిన వారిలో అయ్యాష్ బిన్ అబీ రబియా రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఉన్నారు. కనుక హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు సతహాగా చెప్తున్నారు, నేను మరియు అయాష్ బిన్ అబీ రబియా మరియు హిషాం బిన్ ఆస్ బిన్ వాయిల్ సహమీ రజియల్లాహు తఆలా అన్హుమా మేము ముగ్గురం కలిసి హిజ్రత్ చేయాలని సంకల్పించుకున్నాం, ఓ ప్రాంతానికి చేరుకోవాల్సిందిగా మాట్లాడుకున్నాం. అయితే నేను మరియు అయాష్ బిన్ అబీ రబియా అయితే చేరుకున్నాం, కానీ హిషాం బిన్ ఆస్ వారు నిర్బంధించేశారు, ఆయన రాయలేకపోయారు. అలా మేము బయలుదేరి హుబా ప్రాంతానికి చేరుకున్నాం. హుబా ప్రాంతానికి చేరుకున్న తర్వాత అబూ జహల్ మక్కా నుండి వచ్చాడంటే అబూ జహల్ అయాష్ బిన్ అబీ రబియాకి అతను వరుసకు తమ్ముడు అవుతాడు. కనుక అబూ జహల్ మక్కా నుండి హుబా ప్రాంతానికి వచ్చి అయాష్ బిన్ అబీ రబియా ఆయనకు తల్లి అంటే మహా ఇష్టం. కనుక తల్లిని గురించి చెబుతూ, చూడు నువ్వు ఎప్పుడైతే మక్కా వదిలేసి వచ్చావో నీ తల్లి అనేది శబదం అనేది ఆమె చేసుకుంది. అదేమిటంటే నేను తల వెంట్రుకను సవరించను, నీడలోకి వెళ్ళను, అలాగే ఏమి తినను. ఎప్పటి వరకు అయితే అయాష్ బిన్ అబీ రబియా అనేది తిరిగి రాడు అని. కనుక తల్లి విషయంలో ఆయన పూర్తిగా కదిలిపోయాడు. ఉమర్ రజియల్లాహు కలుగ చేసుకుని, చూడవయ్యా పేగులు అనేవి ఎక్కువైతే ఆమె తల దుబ్బుకుంటోంది, ఎండ అనేది ఎక్కువైతే ఆమె నీడలకు వస్తోంది, ఆకలి అనేది ఎక్కువ వేస్తే ఆమె భోంచేస్తోంది, ఇదంతా అనేది నాకు తెలిసి ఒక కుట్రలా అనిపిస్తుంది, నువ్వు వీరితో పాటు వెళ్ళకు అంటే ఆ తల్లి ప్రేమ అనేది ఉమర్ రజియల్లాహు గారి మాట వినే స్థితిలో లేకుండా చేసింది. చివరికి ఉమర్ రజియల్లాహు గారు చెప్పిన మాట, నీకు తెలుసు నేను బాగా ఆస్తిపరుణ్ణి, సగం ఆస్తి కావాలంటే నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఈ ప్రయాణాన్ని మానుకో అంటే అప్పుడు కూడా ఆయన మానుకోలేదు. చివరికి వాళ్లతో పాటు వెళుతుంటే ఉమర్ రజియల్లాహు గారు చెప్పారు, చూడు నువ్వు వెళుతున్నావు నా యొక్క ఈ వంట నీతో పాటు తీసుకెళ్ళు, చాలా వేగవంతమైన వంట, ఈ వంట మాత్రం నువ్వు దిగకు, ప్రయాణం యావత్ ప్రయాణం అనేది ఈ వంట మాత్రం దిగకు అన్నారు. అయితే వారు మధ్యలో కుట్ర పని ఏదో ఒక విధంగా వంట మీద ఎక్కి ఆయన వంటను దింపి ఆయన ఖైదు చేసుకుని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ నిర్బంధించడం అనేది జరిగింది. చివరికి ప్రవక్త సలహా వారి దువా ఇతరత్ర యొక్క పరిస్థితుల ద్వారా వారు అనేది అల్హమ్దులిల్లాహ్ అక్కడి నుంచి విడుదలయ్యారు. ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభిమాన సోదరులారా, వీరిలాగే హజరత్ సుహైబ్ రూమి ఆయన యావత్ సంపదన అనేది హిజ్రత్ మార్గంలో త్యాగం చేసి ఆయన మదీనాకు చేరుకోవడం అనేది జరిగింది. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అల్లాహ్ మార్గంలో నాకు మించి ఎవరు బాధ పెట్టబడలేదు, అల్లాహ్కు నేను ఎంతగానైతే భయపడ్డానో అంతగా ఎవరు భయపడలేదు, అల్లాహ్ మార్గంలో నేను ఎన్ని రోజులైతే పస్తులు ఉన్నానో అన్ని రోజులు ఎవరు పస్తులు ఉండలేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎన్నో నెలలు గడిచిపోయేవి, ఆ నెలల్లో మాకు తినడానికి ఏమీ ఉండేది కాదు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదే సందర్భంగా హజరత్ అలీ రజియల్లాహు గారి యొక్క త్యాగాన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఇదే సందర్భంగా ఉమర్ రజియల్లాహు తఆలా గారి యొక్క త్యాగాన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఇదే సందర్భంగా అబూ తల్హా గారి యొక్క త్యాగాన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఇదే సందర్భంగా అబూబకర్ రజియల్లాహు తఆలా గారి యొక్క త్యాగాన్ని కూడా మనం స్మరించుకోవాలి. కనుక ఏదేమైనప్పటికీ అభిమాన సోదరుల, హిజ్రత్ అనేది రెండు రకాలు ఉంటుంది, అలాగే త్యాగం అనేది కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటి ధర్మ సంబంధమైనది, మరొకటి అధర్మమైనది. కనుక ధర్మ సంబంధమైన వాటినే మనం జీవితంలో కట్టుబడి జీవిస్తూ అధర్మమైన విషయాలకు దూరంగా మనం మసలుకుంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి, చేస్తారని నేను భావిస్తున్నాను. చెప్పబడిన విషయాల్లో మంచిని పాటించే యొక్క సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలి. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహ్ లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వరఫఅనీ వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్.